దుర్గమ్మంబుగ అరణ్యమును దాటిపోవటన్నట్టు దైవమా, ఆగర్భ శ్రీమంతురాలైన నా దేవికి ఎంతటి దుర్వస్థ తెచ్చి పెట్టింది. నిన్ను స్వామి ఈ ఘోరారణ్యమును కీర్తి తెచ్చి
నన్ను నేనేమి నిందించుకున్నాను ప్రేయసి? మీరు మాత్రమో అనుభవించడం సౌఖ్యమేమి? ధరపై పుట్టుందని ఎట్టి ప్రాణికైనను, ధరపై పుట్టుందని ఎట్టి ప్రాణికైనను కొన్నినాళ్ళు సుఖంబును కొన్నినాళ్ళు దుఃఖంబును అనుభవింపుకు తప్పదు కదా నాథ. చూడు పాపం ఆ నక్షత్రేశ్వరుడి ఎండకి ఎక్కడ సోలెను. మనం ఎట్లయినా ముందు అవటోత్తమన క్షేమ వెరైటీ ఉచితము నాథ, క్షేమ వెరైటీ ఉచితము. సతీమణి నాథ, ఇట్టి కష్టకాలం ముందు కూడా పరోపకారమునే మరకుండినా. నీ సౌశీల్యం అనన్య సామాన్యము. అతడే నక్షత్రుడు వచ్చుచున్నాడు. నిన్నింతలో కురు వృక్షస్థాయి విశ్రమపచ్చేసి నక్షత్రేశ్వరుడు తోడ్కొని వచ్చిన దేవి. మెల్లగా నడుము దేవి, మెల్లగా నడుము దేవి, నడువు వెళ్ళినా స్వామి. అయ్యయ్యో, బొత్తిగా అడుగు తీసి అడుగు పెట్టుటకు వీరు లేకుండా పాదములు ఎంత కంటకు ముళ్ళ వెరగినవే, ఎట్లా నడవగలను స్వామి, ఎట్లా నడవగలను దేవి? నవనీలో పల దేవి, ఎట్లు నడవగలవు దేవి? నవనీలో పల తాళమృతముల లేచి ఉరులు కేలక పాలయూత ఇది నిన్ సేవించు తోడరా.
నిధా స్వామి, ఎల్లకాల మొక్కరేతగా ఎవరికి సాగవచ్చును స్వామి? మెల్లగా నడిచదురా నాథ, మెల్లగా నడిచదను. నక్షత్రేశ్వర, అల్లదే కురకురక్షము, దాని నీడకు నిన్ను మెల్లగా తీసుకుని పోయేదనయ్యా, కొంత ఆయాసమైనా తీరును. అయ్యా, మొత్తం మీద నువ్వు బ్రతకనియ్యవు, ముందు కాస్త నిరుధారకం పోయేవయ్యా. ఇందెంతో నువ్వు నిరులేదే? లేదా, మరి నిన్ను నన్నెలా అంటే అరణ్యముడికి ఎలా తీసుకుని వచ్చినవయ్యా? శ్రేహము కుదరక మున్నొక్కున గుణాగుణం వలే తొలుత నాకు ఇది నిర్జల స్థలమన్నది తెలిసినది కాదయ్యా. అవునవును అవునవును, ఏ పెద్ద బాగున్నాయినా బండి, ఈ బ్రహ్మచారి చచ్చిన చోమ పొడుగువాడు లేకుండా ఎంచి ఇచ్చడుకు ఇచ్చుకుని తెచ్చిన మాయోపాయం నీకు బాగుగా తెలియను కాని మునీంద్ర చింతింపకుడు. మునీంద్ర, అల్లదే కురుక్షం, దాని నీడకు నేను మెల్లగా తీసుకుని పోయేదని. అలాగైనా నాకు సత్తుపోయినది. సార్వభౌముని కుమారుడుకు నేడు అన్నోదకములు కూడా కరువుయగా నేనిప్పుడు ఏమని చింతింపను? ఎంతని విలపింతును శ్రేయోబంధుర సార్వభౌమ పద విశ్లేషంబు, శ్రేయోబంధుర సార్వభౌమ పిద విశ్లేషంబు ప్రాప్తించబో. దేవి, ఎక్కడి సంపదలు మరి ఎక్కడి సౌఖ్యములు దేవి? స్థిరమై స్థిరమై సంపదలెల్లా వెంట నకరీ సాగిరా. ఏ సరికి ఏ మాట విధించను
రహస్య ప్రాప్త్యము అదాని నంబరు తప్పిన జదరో బ్రహ్మచారి సేవం బరయుచుండుము దేవి. నక్షత్రేశ్వర, ఈ పాత్ర ఇది తిండు నాయన. శ్రీయుత శ్రీయుత రాజ్య భోగముల చేతులతోగుచు గొప్ప వంశమునందే ఉదయోచిన కడకిటు లభించెను కష్టకాలము. అయ్యో అయ్యో అదుడెంత వ్రాసే చిచి
చల భ్రమల్ కింకరుడే రాజగో నాకేమో ఆయాసం పుట్టినది మాట బుద్ధుగా ఇంకా నాకు పిక్కు కూడా చావలసినది నన్ను చూచి ఎంత ఏడ్చుడికైనను మంచము తొడిగినను మా అమ్మనా వద్ద లేకుండానే అమ్మా అమ్మా నీవి పుత్రుల దుఃఖమై ఎట్లా భావిద్దావో రామరామ ఎక్కడ ఉండగాలి మరెన్నో ఆసక్తికర వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంటను ప్రెస్ చేయడం మర్చిపోకండి.